చూస్తే టీవీ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న కాలేజ్ కనెక్ట్ కార్యక్రమానికి స్వాగతం. కాలేజ్ కనెక్ట్ కార్యక్రమంలో భాగంగా ఈ వారం మనం చూస్తున్న అంశం ఏఐసిటిఈ అలాగే ఈసీఐ ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఈ మూడు సంస్థలు సంయుక్తంగా నిర్వహించే ఛాత్ర విశ్వకర్మ అవార్డ్స్ 2018 సంబంధించిన రీజనల్ కన్వెన్షన్ ఈసారి ఎస్ఆర్కేఆర్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ భీమవరంలో నిర్వహించారు. సో ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీ జిపిఎస్ వర్మ గారి సారథ్యంలో ఏఐసిటిఈ నిర్వహించిన ఈ రీజనల్ కన్వెన్షన్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి సుమారుగా 83కు పైగా ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు రకరకాల కేటగిరీల్లో వాళ్ళు తమ ప్రతిభను ప్రదర్శించే ప్రయత్నం చేశారు రకరకాల ప్రాజెక్ట్స్ రూపంలో. సో ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా విభిన్న కేటగిరీలు, వాటర్ అండ్ ఇరిగేషన్ ఒక కేటగిరీగా, అలాగే శానిటేషన్ అండ్ సాలిడ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మరొక విభాగంగా, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టూరిజం, అగ్రికల్చర్ అండ్ ఫుడ్, ఎడ్యుకేషన్, స్కిల్ ఇనిషియేటివ్స్, అలాగే రూరల్ క్రాఫ్ట్స్ అండ్ లైవ్లీహుడ్ అండ్ ఎనీ అదర్ రూరల్ అప్రోప్రియేట్ టెక్నాలజీస్, ఇలా 8 విభాగాల్లో ఈ ఏఐసిటిఈ నిర్వహించిన ఈ విశ్వకర్మ అవార్డ్స్, ఛాత్ర విశ్వకర్మ అవార్డ్స్కి సంబంధించిన ప్రాజెక్ట్స్లో చాలా విభిన్నమైన ప్రాజెక్ట్స్ వచ్చాయి. విద్యార్థులు నిజంగా ఇప్పటి వరకు మార్కెట్లో లేని టెక్నాలజీస్ని వాళ్ళు డెవలప్ చేసే విధంగా తమ ప్రాజెక్ట్స్ను రూపుదిద్దడం అనేది, అభివృద్ధి విభాగాల్లో మొత్తం మీద 20 అవార్డ్స్ దక్కాయి. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ రీజనల్ కన్వెన్షన్, ఇది ఈ రీజనల్ కన్వెన్షన్లో ఈ అవార్డ్స్ దక్కించుకున్న విద్యార్థులంతా కూడా నేషనల్ లెవెల్లో అన్ని రాష్ట్రాలతో ఇతర, అంటే ఇప్పుడు ఇది జరిగింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన పోటీ మాత్రమే, తర్వాత వీళ్ళు ఇతర దక్షిణాది రాష్ట్రాలతో అలాగే జాతీయంగా ఇతర రాష్ట్రాల విద్యార్థులందరితో పోటీ పడి నేషనల్ లెవెల్లో తమ ప్రతిభను చాటుకుంటే వాళ్ళందరికీ చక్కటి అవార్డ్స్, రివార్డ్స్ తర్వాత ఏఐసిటిఈ అందజేస్తుంది. సో ఎటువంటి, ఎంత ఆసక్తిదాయకంగా ఈ పోటీలు జరిగాయి ఇవాళ కాలేజ్ కనెక్ట్ కార్యక్రమంలో చూద్దాం. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ పరిచయం అక్కర్లేని పేరది. ఎంతో మంది విద్యార్థిని, విద్యార్థులను తీర్చిదిద్ది కార్యశీలుగా తయారు చేసి సమాజంలో వారు ఎంతో ఉన్నత స్థానాలకు ఎదిగేలా చేసింది ఎస్ఆర్కేఆర్ కాలేజ్. 1980 కో ఎడ్యుకేషనల్ అటానమస్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్గా రిజిస్టర్ అయి దాదాపు 30 విస్తీర్ణంలో అత్యాధునిక వసతులతో ల్యాబ్స్, ఎక్విప్మెంట్ కలిగి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా చేత ప్రశంసలు పొందిన కాలేజ్ ఎస్ఆర్కేఆర్ కాలేజ్. జేఎన్టీయూకి అనుబంధ సంస్థగా భీమవరంలో ఉన్న ఈ కాలేజ్ 6 యూజీ కోర్సులు, 7 పీజీ కోర్సులు, 5 పిహెచ్డి కోర్సులను ఆఫర్ చేస్తోంది. భీమవరంలోని ప్రముఖ వ్యాపారవేత్త అయిన శ్రీ సాగి రామకృష్ణరాజు గారు 35 భూమిని ఈ కాలేజీ కోసం విరాళంగా ఇచ్చారు. ఈ ప్రాంతం విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలన్న ఏకైక లక్ష్యంతో తన ఆస్తులను ఈ కాలేజీ నిర్మాణానికి భూరి విరాళంగా అందించారు సాగి రామకృష్ణరాజు. ఇక్కడి విద్యార్థులు ఉన్నత చదువులకు దూర ప్రాంతం వెళ్లడానికి పడుతున్న పాట్లు ఆయన్ను కలిచివేశాయి. తెలుగు రాష్ట్రంలోనే అత్యంత గొప్పదైన సాంకేతిక విద్యాలయం నిర్మించాలన్నది ఆయన కోరిక. ఆయన కోరికను సాకారం చేస్తూ ఆయన సోదరుడు సాగి అచ్యుతరామరాజు ఎస్ఆర్కేఆర్ కాలేజీకు పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చారు. ఆయన అనంతరం సాగి ప్రసాద్ రాజు గారి నేతృత్వంలో కాలేజ్ మరిన్ని విజయాలను సొంతం చేసుకుంది. భీమవరం ప్రాంతం అభివృద్ధిలోనూ సాగి రామకృష్ణరాజు, అచ్యుతరామరాజు సోదరుల పాత్ర కూడా ఎంతైనా ఉంది. దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన ప్రసాద్ కన్స్ట్రక్షన్ అండ్ ప్రాజెక్ట్స్ అధినేత శ్రీ ప్రసాద్ రాజు గారి నేతృత్వంలో శ్రీ అచ్యుతరామరాజు చైర్మన్ గా ఉన్న ఈ కాలేజీకు డాక్టర్ జిపి సారథి వర్మ ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తున్నారు. విద్యార్థులకు కేవలం పాఠ్యాంశాలే కాకుండా సామాజిక స్పృహ కూడా నేర్పిస్తూ
అవాయిడ్ ప్లాస్టిక్, సేవ్ ట్రీస్, అఖండ గంగా జ్యోతి వంటి కార్యక్రమాలతో విద్యార్థుల్లో సమాజం పట్ల అవేర్నెస్ ను పెంచుతుంది. ఎస్ఆర్కేఆర్ కాలేజ్ ఇండో యుఎస్ కొలాబరేషన్ తో ఇంజనీరింగ్ విద్యా విధానంలో కొత్త పుంతలు తొక్కుతోంది. విదేశాల్లోని పేరెన్నిక గన్న ఇంజనీరింగ్ కాలేజీలతో అనుసంధానమై ఎప్పటికప్పుడు తమ విద్యా విధానంలో అత్యాధునిక టెక్నాలజీస్ ను పరిచయం చేస్తుంది ఎస్ఆర్కేఆర్. ప్రిన్సిపల్ శ్రీ సారథి వర్మ నేతృత్వంలో ఫారిన్ సెల్ ను ప్రారంభించారు. దీని ద్వారా తమ విద్యార్థులకు విదేశీ ఉద్యోగ అవకాశాలు, క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా అనేక మందికి అత్యుత్తమ కెరీర్స్ నిర్మించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు రాష్ట్రంలోనే ఏఐసిటిఈ ద్వారా గుర్తింపు పొందిన తొలి కాలేజీగా ఎస్ఆర్కేఆర్ నిలిచింది. తొలి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీగా కూడా ఎస్ఆర్కేఆర్ పేరొందింది. కళాశాల స్థాపించినప్పటి నుండి ఇప్పటిదాకా అత్యధిక గేట్ పెర్సంటైల్ సాధించిన కాలేజీగా కూడా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ నిలిచిందని ప్రిన్సిపల్ సారథి వర్మ పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలో గేట్ 2000 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకును సాధించింది. అంతేకాకుండా 1995లో సివిల్ ఇంజనీరింగ్ లో గేట్, 1995లో ఫస్ట్ ర్యాంకును సాధించింది ఎస్ఆర్కేఆర్ కళాశాల. ఎన్ఐఆర్ఎఫ్, ఎంహెచ్ఆర్డి విభాగాల్లో దాదాపు 85 ఆల్ ఇండియా ర్యాంకులను సొంతం చేసుకుంది ఎస్ఆర్కేఆర్ కాలేజ్. ఏపీ ప్రభుత్వం, నాక్ సంస్థలు ఈ కాలేజీకి ఏ గ్రేడ్ నిచ్చాయి. 2005లో సిల్వర్ జూబ్లీ జరుపుకున్న సాగి రామకృష్ణరాజు కాలేజ్ విద్యార్థులు తమ ఆవిష్కరణలతో 4 సార్లు లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వంటి వాటిలో వరల్డ్ రికార్డ్స్ సాధించారు. దేశ విదేశాల్లో వేల సంఖ్యలో ఎస్ఆర్కేఆర్ కాలేజ్ విద్యార్థులు ఉన్నత స్థానాల్లో అత్యున్నత కంపెనీల ఉద్యోగులుగా ఉన్నారని, మరెంతో మంది స్టార్టప్ కంపెనీలు పెట్టి రాణిస్తున్నారని కాలేజ్ ప్రిన్సిపాల్ తెలిపారు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన సాగి రామకృష్ణరాజు ఇంజనీరింగ్ కాలేజ్ భవిష్యత్తులో మరెన్నో విజయాలను సొంతం చేసుకుంటోంది. విద్యార్థుల అద్భుత భవిష్యత్తే లక్ష్యంగా పనిచేస్తున్న ఈ కాలేజ్ మునుముందు మరెంతో పేరు ప్రఖ్యాతులు తీసుకురానుందని పూర్వ విద్యార్థులు మరియు అక్కడి స్థానికులే అంటుండడం విశేషం. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమందితాయ గుణీశానాయ ధీమహి గుణాదీతాయ గుణాదీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి. I welcome our principal Dr. G.P. Sardwan Garu to give the welcome and inaugural address on this occasion. It's a great opportunity of that MHRD is giving a lot of chances, a lot of visionary moments for the students to undergo different activities like project expos and hackathons and Vishwakarma awards like this. And the intention of behind this program is the government of central government planning is that actually students are the budding engineers, have a lot of good mindset, and their mindset there are a lot of ideas, and innovation is the key for all this generation and for the growth of the country. They taken the part as innovation is the major one for that. Definitely young mindset can work out for that. In that connection, they opened up the problems, the areas, thrust areas, when they floated to all the students all over India, and they asking you to present the best ideas and best projects so that the idea can convert the total lifestyle of the country, lifestyle of the people,
and the growth of the economy of this country. In that connection, a lot of initiations was done, and this is the one initiative in connection with AECTE, ECA, and ISTE, collaboratively working out this program for making this the students to bring up with the new ideas and generations of this place. Definitely, SR Engineering College, being the oldest college in Telangana and Andhra, we came forward to host this for the regional center for Telangana and Andhra Pradesh, and the support given from the officials from the AECTE. I really appreciate for that, actually, making this event to happen at this place. And so I welcome you all in this connection, and instead of wasting much of your time, I would like to conclude at this place. And you being the budding engineers, you can, the country is in your hands, the world is in your hands, there are no limits and boundaries. Now, all the countries, the young generations are very less. Indian young generation is very good, and even China is also good. And you are the people for the workforce for all of the country, not for only any Andhra Pradesh, and not for only country. Not for, it is all of the world, you are the workforce. So you have to think of an international direction of where to solve, how to solve the problem, how to bring out the innovation to the international community about this place. And within 5 years, I tell you, you'll be placed in different countries, in different locations, and different responsibilities. India has such a capacity, and where we can handle the total, workforce, and you are the people behind that. So you're the next generation people, and if you can make it this happen, and the economy of India will be number one in the next 5 years, it's in your hands. Definitely, the great initiation from Modi sir is appreciable, and MHRD is taking that, and a platform of AECTE and ISTE and ECA taking forward to this direction, and the support from outside, from the SR Engineering College and the management in this connection is really appreciable. And you are the people who can make a change out of this. And let's do that, and let's hope the next 5 years, the India becoming a number one position in the world. Thank you very much for giving me this opportunity. We had seen very good crops on both the sides. You would have already participated in the Smart India Hackathon. College Connect program, we have collaboration with TV5. Now, I'll come. Dr. Ramesh Unnikrishnan Garu to address the gathering and share his views on this occasion. On behalf of AICTE, we welcome you all to Bhimavaram, as well as All India Council for Technical Education is concerned. Until a couple of years back, as far as students are concerned, AICTE was not in that a limelight, because majority of the students, you were not aware of what are the activities AICTE was carrying out. Only some students bothered whether when you seek admission for your engineering or diploma or management courses, whether the said institution is approved by AICTE. That's it. Nothing more than that. So through the leadership of Professor Anil Sahasrabuddhi sir, who is the present chairman, and on getting realized, like, students are the biggest and the strongest and the most important stakeholder for AICTE. So we started churning out some activities so as to bring the best among you, whichever be the college you are studying, whether you are studying in a government or an aided or a private college, whether from Kashmir to Kanyakumari. We wanted to treat you, and we wanted you to show what is the hidden strength in you. And we started churning out n number of programs. You all might be aware the first such initiative what AICTE took to bring in the best among you was the Smart India Hackathon. I think many of you would have already participated in the Smart India Hackathon. We actually started it a year back. And in the first Smart India Hackathon, you know, about 26 ministries came up with their problems. We have teams in all the states. And it's so nice to say there were no IITs, there were no NITs. It was only our AICTE approved colleges. And even now, about 20 ministries are still continuing working with our students in bringing the best that could be gifted to the society. So I think many of you, I don't know whether you know or not, our Malkade sir was the actual man from AICTE who was behind the Smart India Hackathon. That's why I also wanted in so particular, like, sir should come and see what is happening in this Chhatra Vishwakarma session of 2018.
which to some extent is an extended version of the hackathon only. So the next activity after hackathon, what we took for the students was the Chhatra Vishwakarma Award, where a theme will be given to you and the colleges were told to make projects on that, and AICT will accept it and will recognize you. So this is the second year in which we are going ahead with this program. And last year we didn't have the concept of regional convention. So this year, since the entries were more, students were also excited, like so many things AICT is coming up. So we thought like in each region we'll have a regional convention, and whoever is doing good, so we'll be taken to the national level. So I just took over Andhra Telangana only 3 months back and was not at all aware about what is this state, which is a good college, what are the places here and all. So suddenly got a written communication from Delhi, like we are going to have the regional convention for Andhra Telangana in this region. And it is to happen in SRKR College of Engineering, Bhimavaram. Touch wood, not even knowing what is Bhimavaram, where is Bhimavaram, how to go, which is the nearest airport, which is a railway station. So I just started contacting Professor Verma, and the very next day, the representative from this college was there in my regional office with a open folded hand, like, sir, the college is for AICT, whatever you want, AICT want, that will be taken care in the best manner. So on entering the campus today, what he told about a month back, like whatever AICT expects, that will be done in the perfect manner, that positive vibe was felt here. So on behalf of All India Council for Technical Education, New Delhi, as well as the regional office, we thank SRKR College for being so nice and accepting our request. So before inviting our chief guest, just would like to introduce a brief introduction about our chief guest. Professor Dilip Malkada is currently working at AICT New Delhi as an advisor. Previously, he was professor and head of Mechanical Engineering Department, College of Engineering, Pune. He obtained his bachelor's and master's degree in mechanical engineering, followed by a doctorate degree from IIT Bombay. He has a total of 30 years' experience in teaching and industry. He has been instrumental in organizing Smart India Hackathon 2017 and for 2018, which is the nationwide students' competition for solving citizens' problem. So we rarely get this kind of an opportunity to listen the words of great personality, Professor Dilip Malkade. So let us have the privilege of listening the message of Professor Dilip Malkade. I invite our chief guest to share his valuable words. I am really very happy because all of you have shown interest in developing something for the real India. I am told that there are about 50 plus projects. We will all come to spend time with you on your stall, and we will be talking to you. There will be examiners who will be evaluating you, but you have already cleared the test. Now it is only selection of maybe 1, 2, 3. Those who get prizes, they will be definitely worth congratulating. But those who you have selected, and even if you are not selected for the top 3 or any of the prize, you don't have to worry about, because this project is only the beginning, and it's a very, very important beginning in your life. Please remember these words. The team that you have formed must continue working on it. You have developed the habit of looking at the problem, thinking over the problem, creating or conceptualizing how to solve the problem, and then you have prepared some model, smaller scale or bigger scale model application. See, if you look at the country, I would like to just give one example. There are still people in the country who even today carry human excreta on the head. There is still a society. There are still people, thousands of people. There are still lakhs of people who go into the drain pipes and clean pipes. And you will be wondering to know that 1,300 people
died while they were cleaning our waist lines. Now these examples only indicate the need for working on our problems, right? And if we don't work, this technology, these engineering colleges, this IT development of IT information technology, electronics is all waste. See, people are dying. How many? Thousands per year, because they clean pipes. When they go into, they are suffocated. And there are still no machineries. I had gone to UK. We had taken about 30 odd engineering college managements to visit different universities. And while we were going to Oxford and other universities, which were 2 hours of journey from the main city of London, we had seen very good crops on both the sides. So agriculture happens there. But we have never seen laborers working. But in my Vidarbha, if you go on the road and you find fields on both the sides, you also find people, labor working. There we did not find labor. So I asked people, how come there are not many people, or how come there is nobody working? Because there are machineries. Machineries, good land, they have fertilizers, they have all the technology. We are human, so we are using labor as a force. I think with your mind, who are the most creative people on the earth, young people, engineering students, we really, really need to focus on our requirements. We have aquaculture here. It requires technology. I'm happy that SRKR Engineering College had been helping this aquaculture. They provided consultancy to the nearby aquaculture people, maybe for testing the quality of the water, hardness of the water. And that's what is required. So all the students who have come from different regions, different colleges, you have to find what is the need, local need. And I think that is real contribution. One announcement here. There are so many competitions which are happening in India. May it be Baha, Robocon, Supra, and Epicycle, right? This is also one of the competition. We'll recognize this as a competition. If there is another competition, international competition available, and if you find that conference, apply for it and get a chance to participate. Do participate, because we have in fact a lot of schemes. I had thought of speaking, but it would have taken longer. Most of the schemes are available on our website, but one of the scheme is very relevant for this occasion. If you get an opportunity to participate in international competition,
and there you present this product, and if you get some prize here, you will not be worrying about the expenses. AICT will bear expenses to the extent of 1 lakh per student for a team of 10 students. So we will give you a 10 lakh package. And we have sent several teams, and the release letter that we give to students in particular, for teachers and institutions when we give money, it takes long time. But for students, when they apply, the release letter is given preferably on the same day that we receive. So if we receive, on the same day we will give you the release letter, sanction letter. And once you have the sanction letter, you can spend from your sources or from college, because this money is assured. And when you come back, we congratulate you and we also give you a check of 10 lakhs. So do participate and convey this message to all the friends, several friends, through your other social media network. Thank you. So in the meanwhile, also invite Gangadhar Garu, APIT Society, to speak a few words on this occasion. I have very close association with SRKR College since 2-3 years. Last month we did one hackathon program at Vizag. Almost 94 teams shortlisted, and 10 teams came to semi-final. Out of 10 teams, SRKR College got 2 prizes. One is first prize and one is third prize. So we observed in this college infrastructure, college management, and especially Principal Verma Garu, how he motivated to students, how he invited to government so conduct to this type of activities in this campus. Again, recently, month back, we did one successful College Connect program. College Connect program, we have collaboration with TV5. TV5 College Connect program, we have successfully 15 we did across the AP. This college program, last before week, came through TV5. Again, this program also is coming to next Friday, 9 to 10 p.m. So this college is conducting so many such a wonderful programs. The parallelly, government of Andhra Pradesh also, you go through our website, like AP, government of AP ITNC department website is there, like apita.gov.in, and one is apis.gov.in. So regularly we are also is conducting this type of activities. Last week we did one gaming hackathon at Vizag, AP Innovation Society. So we also announced some prize money. So you observe that website. So monthly once we will conduct this type of programs, you can get these opportunities. Okay, thank you very much. Wish you all the good luck. Thank you. College Connect karyakramlo ee varam manam SRKR College Engineering College Bhimavaramlo nirvahinchina Chantra Vishwakarma Awards 2018 ki sambandhinchina regional convention gurinchi maatladukuntunnam. Ee sadasuku చీఫ్ గెస్ట్ గా విచ్చేశారు ప్రొఫెసర్ దిలీప్ మాల్ఖేడే, ఆయన అడ్వైజర్ ఏఐసిటి న్యూఢిల్లీ. సో ఏఐసిటి అంటే మనందరికి తెలిసిందే ఇంజనీరింగ్ విద్యకు సంబంధించిన ఒక రెగ్యులేటరీ బాడీ. సో ఏఐసిటి నిబంధనలకు అనుగుణంగానే కాలేజెస్ అన్నీ కూడా తమ విధి విధానాలను రూపొందించుకొని నిర్వహించుకోవాల్సి ఉంటుంది తమ శిక్షణ తరగతుల్ని. సో ఏఐసిటిఈ దిలీప్ ప్రొఫెసర్ దిలీప్ మాల్ఖేడే చెప్పిన ప్రకారం ఇవాళ ప్రతిభ నైపుణ్యం ఉన్న విద్యార్థులకు ప్రభుత్వం అన్ని రకాలుగానూ చేయూతనిస్తుందని, అన్ని రకాలుగా ప్రోత్సాహం ఇస్తుందని దిలీప్ మాల్ఖేడే చెప్తున్నారు. అలాగే సమృద్ధి అనే స్కీమ్ ద్వారా విద్యార్థులకు ఒకవేళ వాళ్ళ ప్రాజెక్ట్స్ కనుక నిజంగానే మెరిట్ ప్రాజెక్ట్స్ కనుక అయితే, అంటే మార్కెట్లో వాటికి కమర్షియల్గా అవకాశం ఉంది అని భావిస్తే, అప్ టు 10 లాక్స్ వరకు కూడా ఏఐసిటిఈ ఫండింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తుందని దిలీప్ చెప్తున్నారు. సో ఆయన మాటల్లోనే ఆయన ఏం చెప్తున్నారో విందాం. I am very impressed to see the infrastructure and the culture of this college, and I would like to thank SRKR College of Engineering and the principal Professor Verma in particular to very readily accept our request and host the event in his college. One of the support scheme is for girls to get scholarship of 50,000 rupees per year, so for 3 years
diploma students can get 1.5 lakh and for degrees, 4 years degree, students get as much as 2 lakh rupees for taking the education. And currently the portal inviting applications from girls engineering and engineering colleges and degree, degree and diploma student, the portal is open. Similarly, there is a scholarship called as Saksham. The Saksham scholarship is again 50,000 rupees per year for 4 years. It is 2 lakh and this scholarship is for physically challenged students. One of the scheme which is very, very important for students is to travel abroad for participating in international competitions. So those students who are taking part in the competitions now in Chhatra Vishwakarma Award may have an opportunity to go to international competitions, and these students will be then given 10 lakh rupees per team of 10 students for taking their projects abroad and showcasing their contribution at the international forum. Water is utilized very effectively. Our project is on a solid waste management system and heat recovery. Mana ancient Indian products ki baita countries lo chala demand undi. TV5 Andhra Pradesh Rashtra Prabhutvam samyuktanga nirvahistunna College Connect karyakramamlo bhaganga ee varam manam ee nela 19th teedina SRKR Engineering College Bhimavaram nirvahinchina AICTE ECI ISTE Chhatra Vishwakarma Awards 2018 ki sambandhinchina awards ni empik chesina vidhanam gurinchi telusukuntunnam. Ee sari Andhra Pradesh Telangana rashtral nunchi ee regional convention lo 83 ku paiga కళాశాల నుంచి విద్యార్థులు పోటీ పడి సుమారుగా 20 అవార్డులు గెలుచుకున్నారు. సో 20 కళాశాలలకు ఇందులో అవార్డ్స్ దక్కడం అనేది విశేషం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా. సో ఈ సదస్సు సందర్భంగా అవార్డులు గెలుపొందిన 20 కళాశాలల విజేతల గురించి వాళ్ళ మాటల్లోనే వాళ్ళు ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, ఆ ప్రాజెక్ట్స్ యొక్క వివరాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. వి ఆర్ ఫ్రమ్ ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ ఆటోనోమస్ కాలేజ్ సూరంపాలెం. వి ఆర్ ఫ్రమ్ ద టీమ్ ది అచీవర్స్. Our theme is water and irrigation. Our project name is Smart Irrigation System based on GSM and Arduino module. And the team members are Shravani Devi, Divina, Nidhishri. And our mentor is B. Vijayaraj sir. The main aim of the project is we reduce the power consumption and water is utilized very effectively. And crop yielding is very better. And it is very useful project. We have completed this prototype with only 2,500 rupees. Which can be bearable by any farmer. It is very useful. Water can be used very effectively. The team leader of Cloud9 team, and this is Jeevan, and he's from a farming background. She's Anusha. She's the statistical manager of our team. He's Nikhil, K. Nikhil. He's the physical expert, and next he's Suraj. He's the technical coding mastermind. Okay. So this is our team. I would especially thank our lecturers, especially Sujit sir and our principal of our college, SC College of Engineering. Nen farmer background nunchi vachanu ante nen ee project enduku select cheskundamu anukunnanante silviculture anedi chaala economic ga manaki growth anedi thondaga velthund anamata ante India present second place lo undi ante ee system use chesinaralaithe manu first place yeldanuko chance untundi. దీనికి లేబర్ చాలా తక్కువ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంటుంది, ప్లస్ మందికి ఇన్కమ్ వచ్చేసి చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ కొన్ని క్లైమేట్లో మాత్రమే ఈ సిస్టమ్ని సెరికల్చర్ని బ్రీడ్ చేయొచ్చు. మేము డెవలప్ చేసిన ఈ సిస్టమ్ని యూజ్ చేసినట్లయితే ఇండియాలో కాదు వరల్డ్లో ఏ ప్లేస్లో అయినా ఈ సెరికల్చర్ని మనం బ్రీడ్ చేయొచ్చు. మై కాలేజ్ నేమ్ ఈజ్ ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, ఐతమ్, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అండ్ టెక్కలి. Our project name is Hump Technology. Actually, nowadays farmers are facing most scarcity of water for irrigation purpose. So we'll, without any electricity and fuel consumption, we'll introducing Hump Technology. Rainwater ni next heavy floody water ni store chesi manam danni purify chesi drinking water kinda kuda purify cheyochu.
అండ్ నెక్స్ట్ ఇరిగేషన్ కూడా అది అవసరం పడేటట్టు అంటే స్టోర్ చేసి సప్లై చేయొచ్చు అన్నమాట. అది వితౌట్ ఎనీ ఎలక్ట్రిసిటీ అండ్ ఫ్యూయల్ కన్సంప్షన్. అండర్ గ్రౌండ్ వాటర్ నుంచి మనం అది అవుట్లెట్ ద్వారా పంప్ అవుట్ చేసి స్టోర్ చేసి పంప్ అవుట్ చేసి అది ఇరిగేషన్కి యూజ్ చేయడం అన్నమాట మెయిన్ కాన్సెప్ట్ ఇది. దీనికి మెయిన్ మాకు అది యాక్చువల్గా ఇది ఎక్కడ అంటే రోడ్స్కి ఫీల్డ్స్కి మధ్యలో ప్లేస్ చేస్తే మనకు అది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. విఆర్ ఫ్రమ్ సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ టీమ్ ప్రాక్రమిక్ ఇండియా. సో ద టీమ్ కన్సిస్ట్ ఆఫ్ రాహుల్ హూస్ ఆర్ టీమ్ లీడర్, ఆష్లే మెకానికల్, వీ బోత్ గైస్ ఆర్ ఫ్రమ్ మెకానికల్, వీవ్ గాట్ అమూల్యా ఫ్రమ్ ఈసీ, అండ్ వీవ్ గాట్ ఆకాంక్ష ఫ్రమ్ సివిల్. We are leaded by and mentored by Dr. Ahmed Ali Baig sir, who is the Dean of Academics for our college. So our product is about a small filter for sewage in which you can recycle hand wash water as well as grey water from bath, and you can use it for washing as well as even for gardening. So this is a complete prototype as well as a project which we have implemented in the college. Because of 3D printing as well as new innovative technologies, we have reduced the cost up to 3,000. It is very modular, easy to deploy, and very cheap. And it really fitted into the village with the theme. And so we are very happy that our hard work has been recognized, and are looking forward to getting it into the market very soon. Thank you, AICT, as well as SRKR College of Engineering for giving such an opportunity and conducting a very good event. And also I would like to thank Department of Mechanical, EC and Civil, as well as CMR Technical Campus, the administration, as well as faculties for helping us. And it is not our win, but as the win of the whole group and college. Thank you. We are from Aditya College of Engineering, Chittoor District. And our team is Smart Aditians, and I'm the team lead, and my colleague and my friend Sham, he's my partner. And our project name is Smart Garbage Monitoring System, where we have planned the dustbins in such a way that they start to send the messages to the municipal authorities saying that so and so dustbins are filled. So this will be a very good initiative for the Swachh Bharat mission. So we take this opportunity to thank our college management and our mentor for helping us to achieve this. So thank you everyone. My name is Shelluri Veer Chaitanya. I am from CMR Engineering College, and these are my team members, Priyanka Das and Chaitanya and Sandeep. All are from mechanical department. Our project is on a solid waste management system and heat recovery. And I am thankful to our guide, Dr. C. Samsundar sir, IIT Madras, and professor of engineering college. And also thankful to our management, CMR Engineering College, to giving a grateful support towards my projects and our projects. And coming to our projects, some of the lines will explain by the Priyanka Das. Our project is based on solid waste management system, where we need to put all the garbage together and it is converted into ash. And also the ash, from it is generated hot water. And because of the hot water, it can be utilized in various other uses. Thank you. And I'm Akhila, and my team members are Prasanna, Sangavi, Lakshmi, and our mentor, Dr. B. Sridhar Reddy Garu, our principal, and who supported us, Sudhakar sir, and our HOD Nagaraju sir. And our main theme is porous asphalt, which is observe the rainwater demonstration, which is help for the villagers to transportation and water facilities storages. Our topic is about tourism in village areas. Tourism తీసుకుంటే ఇండియాలో చాలా డెవలపింగ్ ఉంది, కానీ విలేజెస్ లో మాత్రం అది ఎలా ఉందో అలానే ఉంది. లైక్ సిటీస్ ఎక్కడైతే డెవలప్ అయ్యాయో అవి ఆల్రెడీ డెవలప్ అవుతూనే ఉన్నాయి, కానీ విలేజెస్ ని మాత్రం ఎవరు పట్టించుకోలేదు. సో our concept is about development in remote areas, like mainly concentrating in the remote areas, so that it can bring revenue to the government even. And okka sari oka place develop avadam start aithe automatically dani chuttu una areas kuda develop aithe akkada una people develop aitharu, vaalla yokka locality, vaalla yokka foods, vaalla yokka culture vaallu represent cheyagalutharu. Ela villages nunchi migrate avutu cities ki velladam kana వాళ్ళ విలేజెస్ లో ఉంటూ వాళ్ళ ఒక విలేజ్ ని డెవలప్ చేసుకోవడమే ఈ మెయిన్ కాన్సెప్ట్ మాది టూరిజం. ఆ టీమ్ ఇస్ కృషి సహాయత ప్రణాళి. దిస్ ఇస్ ఆర్ టీమ్.
We are mentored by Dr. Naveen Rathi sir. This is Sandesh Didiga. This is Benny K. Abraham, and this is Manish Batula. Our project intends to reduce work stress for farmers. I would like to thank our college department and faculty members and our college management. And we would also like to thank SRKR College for providing wonderful hospitality. Thank you. Myself, Vamshi Krishna. I'm the team leader of this team. And first of all, I would like to thank my team members who supported me a lot in this project. And one more thing, I would like to thank our mentor, who is the one best supporter of us, where we haven't got support from our college in some other activities, but he encouraged us in different activities, and he was the one who made us to this place. And thank you so much, sir, for helping us in this way. I am Sai Charan Reddy. Firstly, I would like to thank to AICTE for conducting this kind of activities and encouraging the students to give their innovative ideas over here. And I would like to thank to our mentor sir and team members for helping me a lot in this, and thank you. We are from Aditya College of Engineering, Surampalam. Firstly, thanks to my management and principal and HOD for supporting us to achieve this place. Actually, we identified a general problem in society. My project is a ration distribution system. In traditional system, we identified some gap to fulfill that. We proposed a digitalized rational distribution system. We implemented for 24/7 service in our villages. Most of the people went for daily wages. If they are waiting 7 hours, 4 hours, 5 hours like that to achieve their ration, it is a time-taking process. To avoid that, we implemented a fully digitalized system. Through that, we can take our needed items and sufficient quantity of items by 24/7 service. కడుపు మొక్కల్ని తీసేయడం ఇది చాలా మందికి యూజ్ అవుతుంది ఫార్మర్స్ కి, ఎందుకంటే లేబర్ షార్టేజ్ అనేది చాలా ఉంది అండ్ వాళ్ళు చేసిన కష్టానికి వాళ్ళు తగినంత అమౌంట్ తెచ్చుకోలేకపోతున్నారు. అందుకు ఇది ఒక్కరు హ్యాండిల్ చేయగలుగుతారు. ఇంకా దీన్ని ఫర్దర్ గా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాము. వి థ్యాంక్ఫుల్ టు అవర్ కాలేజ్. థ్యాంక్ యూ. వి ఆర్ ఫ్రమ్ గోకరాజు రంగరాజు కాలేజ్. ఐఎమ్ భాను ప్రకాష్, టీమ్ లీడ్, అండ్ దిస్ ఇస్ చైతన్య, కనిష్కర్ అండ్ వంశీ. అవర్ ప్రాజెక్ట్ ఈస్ అబౌట్ లైబ్రరీ మేనేజ్మెంట్ by using RFID technology. We thank our college for their great support, and we thank AICT team for this opportunity. We developed a project on education scheme. Here our main motto is to provide a platform and communication between the staff and the principal. As we observed our government school system, the people are very less as compared to the private school strength. So to increase this, we consider one problem, that is an environment, the school, to improve the school environment, we did the project. In this project, a staff need to log in and they need to give a complaint, and this complaint is posted to the DUO and MUO at the same time, and they can refer through this website. Our project is about automatic floor warning and alert system using IoT. We have used various technologies like IoT and cloud computing in this, and I would like to specially thank AICTE for letting us participate in the events like Smart India Hackathon 2017 and 18, and also for Chhatra Vishwakarma Awards 2018, where we came through the various technologies which have been going in the market. And I would also like to specially thank our principals, Mr. KV Reddy sir. మా ప్రాజెక్ట్ బేసిక్ గా ఏంటి అంటే, చాలా చేనేత కార్మికులు ఉన్నారు చాలా రూరల్ ఏరియాస్ లో. కానీ వాళ్ళ ప్రాబ్లం ఏంటి అంటే, ఎన్నో స్కీమ్స్ గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నా కూడా వాళ్ళకి దాని గురించి ఇన్ఫర్మేషన్ లేకపోవడం, వాళ్ళకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేకపోవడం, వాళ్ళకి అంత ఖర్చు పెట్టి ఒక సిటీకి వెళ్ళో ఏ ఎక్స్పోలోనో అమ్మడం, అదంతా వాళ్ళకి చాలా ఎక్కువ మనీ ఎక్స్పెండిచర్ అయిపోతుంది. మన కంట్రీలో ఉన్న ప్రోడక్ట్స్ కి, మన ఏన్షియంట్ ఇండియన్ ప్రోడక్ట్స్ కి బయట కంట్రీస్ లో చాలా డిమాండ్ ఉంది. యుఎస్ లో మన ఇండియన్స్ చాలా మంది ఉన్నారు, మన కల్చర్ చూసి చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. అయితే ఈ ప్రోడక్ట్స్ ని కనుక మనం ఫారెన్ కి ఎక్స్పోర్ట్ చేయగలిగితే ఎంతో ప్రాఫిట్ చేస్తే వీళ్ళు కూడా ఎంతో బెనిఫిట్ అవుతారు. To make pellets from dry leaves and starch. We are very thankful to AICTE for giving this opportunity. We are from Pattisham Chalavadi Madhikarjuna College of Engineering and Technology from Vijayawada,
and our team name is Swecha and our mentor name is Bangaro sir and our project name is empowering villagers through wireless communication. Coming to my project, water is the essential element and important for every living organism on this earth, but day by day groundwater levels are decreasing in Indian villages. Sure. So keeping this point of view, we are from Siddharth Engineering College and our venture is Shrimpa SMS, which is smart monitoring and automatic irrigation system. By using this technology, 30% expenditure of the farmers can be reduced and it is very cost effective. TV5 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న కాలేజ్ కనెక్ట్ కార్యక్రమంలో ఈ వారం మనం గమనించాం ఏఐసిటిఈ నిర్వహించిన ఛాత్ర విశ్వకర్మ అవార్డ్స్ 2018కి సంబంధించిన రీజనల్ కన్వెన్షన్ గురించి తెలుసుకున్నాం. సో ఈ రీజనల్ కన్వెన్షన్లో చాలా చక్కటి విద్యార్థుల ప్రతిభా నైపుణ్యాలు మనం గమనించాం. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఈ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ భీమవరం నిర్వహించిన ఈ ఛాత్ర విశ్వకర్మ అవార్డ్స్ 2018 కార్యక్రమంలో చాలా చక్కటి ప్రతిభా నైపుణ్యాలు విద్యార్థులు కనపరచడం చూసాం. సో వీళ్ళలో చాలామంది ఇన్సిడెంటల్లీ మన కాలేజ్ కనెక్ట్ కార్యక్రమంలో గతంలో మెంటార్ మెంటీ రిలేషన్షిప్ను కొనసాగిస్తున్న వారు కూడా ఉండడం అనేది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. సో కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం ద్వారా జరుగుతున్న ఒక మంచి అవుట్కమ్స్లో వస్తున్న మంచి అవుట్కమ్స్లో ఇది కూడా ఒకటి. అందుకే కాలేజ్ కనెక్ట్ కార్యక్రమాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అలాగే కర్ణాటక రాష్ట్రాల్లో కూడా నిర్వహించాలని TV5 సంకల్పించింది. ఇందులో భాగంగా ఈ మూడు రాష్ట్రాల్లో ఉన్న అన్ని ఇంజనీరింగ్ కళాశాలలు అలాగే ఇతర రంగాలకు చెందిన కళాశాలల్లో కూడా కాలేజ్ కనెక్ట్ కార్యక్రమాన్ని తీసుకువెళ్ళడానికి మేము నడుం బిగించాం. సో ఇది ఈ వారం కాలేజ్ కనెక్ట్ ఎపిసోడ్. వచ్చే వారం మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ TV5.